మన జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు. పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి, చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం, చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు ఇంకా యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ, ఒక నిమిషం స్వామి, ఒక నిమిషం మాట్లాడి నేను ఇంకా పూర్తి చేయాలి, నాదేం మీరు మాట్లాడారు, నన్ను పూర్తి చేయని మీరు మాట్లాడారు. రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్ధ గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజుగారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను, దానికి వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకున్నాడు వేసే అడుగది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరంగా అయ్యేది పనులు ఏంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి, ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తా ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి, అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. సో మా పైన బాధ్యత పెరిగింది, అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది, అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం ఎత్తుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం ఎత్తుతానని చెప్పాను. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడిన్నాను. దాంతోపాటు పెద్దలు నేను కోరేది యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం, స్లోగా తీసుకొద్దాం, వాళ్ళ పైన కూడా బాధ్యత పెడదాం. ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు, ఎవరి భూమిపైన శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ అనేది శాశ్వతం. సో యువకులకి అవగాహన తీసుకురావాలి, బాధ్యత పెంచాలి, అందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి పెద్దలు కూడా కోరేది యువకులు కూడా ఎక్కువ లాగుదాం, వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం, భాగస్వామ్యం చేద్దాం. వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పవిత్రమైన బాధ్యత ముందలు తీసుకెళ్దామని పెద్దలు కూడా నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి, కమిటీ సభ్యులకి, హనుమంతరావు గారికి, మన అనురాధ గారికి, రాజు గారికి, అబద్ధ గారికి, మన శ్రీను అన్నకి, జానకమ్మ గారికి, అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం, జై హింద్. లోకేష్ గారికి చెప్పారు, నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు చర్చించాను. సరితమ్మ గారు కూడా గౌరవ మంత్రి గారికి, సరితమ్మ గారు కూడా మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే, గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది, కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు వేశారు. అక్కడ
మేము దొరికినాయి అందరం మంత్రులందరూ. సో మీరు వర్కౌట్ చేయండి, నూతన కార్యక్రమం తీసుకురావాలి, దానికి సలహాలు ఇస్తున్నాం. మనం అందరం కూర్చుందాం. ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ ఎట్ట చేయాలి, ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. పెద్దలు మీరు చూసుంటారు, మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సహోదరి కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటా ఒక టైప్ ప్రయత్నించాను, ఇంకా సక్సెస్ అయిందో నేనతో అంగీకరించట్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను కూడా నా కూడా కొత్త వృత్తి ఇది, నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు కూడా నేను తోముతున్నాను, అది ఇంప్రూవ్ చేయాలనేది నా లక్ష్యం. తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దాని మీద కట్టుబడి ఉన్నాం. రెండవది డైయింగ్ దగ్గర నుంచి, అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు నాకనే మీకే బాగా తెలుసు, యాడ్ కానివ్వండి, కలర్ కానివ్వండి, పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది మొత్తం స్టడీ చేస్తున్నాం. సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి, లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం, లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం. అంటే ప్రకృతి కూడా మంచి ఉండేది, అంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం. ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రి వర్యులో, ఆర్థిక శాఖ మంత్రి వర్యులో కేశవ్ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము పెట్టుబడులు మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం. అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని, వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు, అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నా 2019లో తెలుసుకున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది, వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడకపోతే మనం ఇబ్బంది పడతామని. దేవుడి దయ వల్ల ప్రజల సహకారం, మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందలో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను. సిఎస్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం, ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆల్రెడీ హామీ ఇచ్చాను, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం, ట్రైనింగ్ చేద్దాం, ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందుకు ఎట్టేళ్ళారని నేను తెలుసుకుంటే, ఆ రాష్ట్రాల్లో గత ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాం, అందుకే వాళ్ళు నేర్చుకోలేదు. సో ట్రైనింగ్ తొలి అడుగు. కానీ నేను ఆలోచించేది ఆనాడు నేను చెప్పింది కూడా, 25 ఎకరాలు కనీసం 25 ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, కటింగ్ మెషిన్ అంటే ఆవరణాలు కటింగ్ మెషిన్లు కానివ్వండి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. డిజైన్లు కానివ్వండి, మారిపోతున్నాయి ట్రెండ్ చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. నేను పబ్లిక్ మీటింగ్లో కూడా మా ఇంట్లో ఎలాంటి జ్యువెలరీ యూస్ కొంటున్నారో కూడా ఓపెన్గా మాట్లాడాను. ట్రెండ్లు మారిపోతున్నాయి, డిజైన్లు మారిపోతున్నాయి, మనం కూడా నేర్చుకోవాలి, అప్పుడే మనకు ఆదాయం పెరుగుతుంది అని చెప్పాను. స్వర్ణకారులు కూడా నేను కలిసినప్పుడు వాళ్ళకి వచ్చింది, నేను చెప్పాను నా నేను నేర్చుకున్న దాంట్లో ఏంటంటే మాకు కంపెనీ హెరిటేజ్ అని అందరు తెలిసిన విషయం. 1992లో అన్నాడు బావగారు స్థాపించారు, పాలు అమ్మేదానికి స్థాపించారు. సో సంఘ పెద్దలు వచ్చినప్పుడు చెప్పారు, ఈరోజు మేము పాలు అమ్మితే మేము నష్టపోతాము, ఈరోజు పెరుగు ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, పన్నీర్ ఉంది, ఇప్పుడు బ్రహ్మేమో ఏకంగా మెడికల్ న్యూట్రిషన్లోకి వెళ్ళాలని తాపత్రయంలో ఉంది, చేయాలని తపంతో ఉంది. సో అట్లా ఇంప్రూవైజ్ అవుతేనే మనం సెట్ అవుతాము. మా నాన్నగారు పాలుగా అమ్మారంటే నేను కూడా పాలుగా అమ్ముతానంటే నష్టపోయి ఉండేవాడిని. సో మనందరం మారాలి, ఇంప్రూవ్ అవ్వాలని ఆనాడు పెద్దలతో నేను చర్చించాను ఓపెన్గా సంఘ పెద్దలతో. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను సార్, నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది, కాన్ఫరెన్స్లో నేను వెళ్ళి కలెక్టర్ గారు పర్సనల్ లెటర్ కూడా ఇచ్చాను. అందరూ ఆల్రెడీ మేడం గారితో మాట్లాడు, నేను ఒకసారి గుర్తు చేస్తాను, కీ ప్రోగ్రామ్స్ ఇది మేజర్ ప్రోగ్రామ్స్ సార్ మరి తప్పనిసరిగా మన మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిలో గోల్డ్ హబ్ గా చేద్దామని, అది నా లక్ష్యం. సింగిల్ ఎజెండ్ దాకా పనిచేస్తాను. ఇది నేను ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు, ఎలక్షన్ ప్రచారంలో గత 5 సంవత్సరాల్లో కూడా ఇదే చెప్పాను. పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేశాను, ఇది నేను అదేదో ఒక రోజు వచ్చిన ఆలోచన కాదు. మీ అందరితో మాట్లాడిన తర్వాత ఫీల్డ్ లో జరుగుతున్న వాస్తవం తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన అందరితో మాట్లాడారు. అడగండి వేదిక పెద్దలందరితో
మేము అందరం చర్చించాం, హనుమంతరావు గారు కూడా చర్చలు బాగా అందరితో చర్చించిన తర్వాతనే ఆలోచనలు మాకు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఈ ఆలోచన కూడా వచ్చింది. అది తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మనం సాధిద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఆదాయం పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒక పక్కన చేనేత వృత్తిని మనం కాపాడుకోవాలి, ఇంకో పక్కన స్వర్ణకారు వృత్తి కూడా మంగళీయ గజగల అది మన కులవృత్తి అయిపోయింది. వాస్తవంగా మాట్లాడుకుంటే మన